పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి సైత లక్ష్మీనారాయణ ఆలయంలో శనివారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు బడిడి పిల్లలకు సామూహిక విద్యాలక్ష్మి సరస్వతి పూజ అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో 250 మంది విద్యార్థులకు అక్షర స్వీకారం చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ బడిడి పిల్లలకు విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాలతో పాటు చదువులను రాణించేలా అమ్మవారి కరుణ ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ గరిపెల్లి శమంత శంకర్ తో పాటు తౌటు రామచంద్రం ట్రస్ట్ సభ్యులు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విద్యాలక్ష్మి సహిత సరస్వతి పూజ అహం కరిష్యే అక్షర వేయండి. కంగణ మీ పాప బాబు కూర్చొని ఉంటారు కదా వాళ్ళకు కట్టండి. పెద్దవాళ్ళు అంటే పెద్ద పిల్లలు అనేది అంటే పక్కవాళ్ళు కట్టించుకోండి. విశ్వక్షేమయుక్త శ్రీమన్ మహాగణాధిపతి స్మరణ అత్యంగారీషే భక్తుల విజ్ఞాపన టికెట్ ఓపిక పట్టండి. గణపతి కుంభమావే కవి కవినాభవస్తవస్తవ జ్యేష్ఠరాజ బ్రహ్మణ శ్రవణోతి విశేష సాధన భక్తృణ మహాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్న గురుమే దేవా సర్వకార్యేషు సర్వదా విశ్వక్షేనందమ ఆశ్రయే విశ్వక్షేనయుక్త శ్రీమన్ మహాగణాధి మహాయామి స్థాపయామి పూజయామి నమసకల పూజా పరిపూర్ణాక్షుష్పేచ నమస్కరోమి అనండి. వక్ర విజయలక్ష్మి పూజాంతకారయిష్యే ఓం లక్ష్మీ క్షీర సముద్రాతనయ శ్రీరంగరామేశ్వరి దాసీభూత సమస్త దేవమణిదాంగా త్వాం త్రైలోక్య కుటుంబిరేంద్రసిదం వందే ముకుందర ప్రియా మాతరణవామి కమలే కమలాయ దాక్షి శ్రీ విష్ణుకమలవాసి అమ్మవారి శ్లోకం ఇది. విద్యాలక్ష్మి అమ్మవారి విరూపాచ వేద వేదచారిణి సర్వవితు సర్వమాచ ఆకృతిత్వాం ముగ్ధా లోకాన్ ముకురా ముఖే ముఖే సరస్వతి. ఆ బుక్ మీద పలక మీద అక్షరం వేయండి. శ్రీ మహాసరస్వతి సహిత విద్యాలక్ష్మి దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి మీద కుడి చేతిని బుక్ మీద పలకండి, పలక మీద పెట్టి ఎడమ చేతిని మీ హృదయం మీద పెట్టుకోండి. ఇది ఆవాహన ముద్ర అంటారు. ఆవాహన ముద్ర నేను చెప్పిందనండి, వెనకాల వాళ్ళు మాట్లాడుతున్నారమ్మా. మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత శ్రీ విద్యాలక్ష్మి సమర్పయామి. శ్రీ విద్యాలక్ష్మి దేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీమూర్తే శిరమందారేశ భక్తాది వందనే గృహనాథమనం దేవం మయా దత్తం మహేశ్వరి. శ్రీ విద్యాలక్ష్మి దేవే నమః. శుద్ధాధ్వనీయం సమర్పయామి. తస్మారంగమావో సక్షాయ జన్మద ఆపోధనేదాసన శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం దక్షం యో రావణీమయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దేవీ సస్రస్న సస్యర్మాభిషేకన స్నానం సమర్పయామి. సకాల రూప సర్వే శ్రీ సర్వాంగే జనాందనే సమన్నాయ సక్త మరి వల్లవే అక్షత సమర్పయామి. పుష్పై చ పూజయామి ఊరుం పూజయామి. ఓం కపలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం మల మాత్రే నమః స్తనో పూజయామి. ఓం లలితాయ నమః కర్ణో పూజయామి. ఓం కమలాలయ నమః శిర పూజయామి. ఓం శ్రీలక్ష్మీదేవే నమః సర్వాంగ పూజాన్ సమర్పయామి. యోగా పుష్పం వేద పుష్పాంగ పూజయామి అన్నారు కూడా. కుంకుమ పసుపు కొద్ది కొద్దిగా కుంకుమ తర్వాత పసుపు పసుపు తర్వాత కుంకుమ వేస్తారని నామాలు అంటారా? నామం అనుకోండి లేదా. ఓం శ్రీ ముక్తాయ నమః అనుకోండి. కొద్ది కొద్దిగా కుంకుమ కొద్ది కొద్దిగా పసుపు కొన్ని నామాల కుంకుమ కొన్ని నామాల ఓం సూక్ష్మ నమః
చేసుకున్నారు. వీళ్ళందరికీ సద్బుద్ధి కలిగి అందరికీ విద్యార్థులు మళ్ళీ బాగా రావాలని బైపాస్ రోడ్ సమీపంలో ఉంది శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని చిన్నపిల్లల కోసం మరియు విద్యార్థులందరి కోసం విద్యాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పలక పలుపు పెన్ను ఉప్పు తదితర పూజా సామాగ్రి కూడా ఆలయ నిర్వాహకులు అందించడం జరుగుతుంది. ఇట్టి పూజలో పాల్గొన్న వారికి విద్యాబుద్ధులు సద్బుద్ధులు అడగబడతాయని శాస్త్రాలు చెప్తున్నందున ఈ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు గడిపేరు శంకర సమంత గారు ఎంతైనా అభినందనీయులు. వారికి మరొకసారి అష్టలక్ష్మి దేవాలయంలో ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా సామూహికంగా సరస్వతి విద్యాలక్ష్మి పూజా కార్యక్రమాలు మన అష్టలక్ష్మి దేవాలయం వారు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభం అంటే జూన్ 12 అంటే సోమవారం నుండి విద్యా సంవత్సరం ప్రారంభం. ఆ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే వచ్చేటువంటి ఈ మూలా నక్షత్రం రోజు నాడు ఎవరైతే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతోటి విద్యాలక్ష్మి సహిత సరస్వతి అమ్మవారు పూజించుకుంటారో ఆ యొక్క సరస్వతి అమ్మవారు విద్యాలక్ష్మి అమ్మవారి వల్ల ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా అఖండ విద్యా సద్బుద్ధులతో పాటు అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా పొందుతారు. అదేవిధంగా ఎవరైతే ఈ చదువుకున్న KG-2 PG విద్యార్థులే కాకుండా అక్షర స్వీకారం చేసుకునే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం చేసుకునే విద్యార్థులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. ప్రత్యేక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులను కూడా పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆలయ నిర్వహణ కమిటీ వారు ఫౌండర్స్ చైర్మన్ అటువంటి గడిపల్లి శంకర సమంత గారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరికీ అన్ని వసతులు సమకూర్చి అఖండంగా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఈ దేవాలయంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారే కాకుండా పరోక్షంగా మన మీడియా వారి ద్వారా చూస్తున్న వారందరికీ కూడా విద్యాలక్ష్మి సమేత సరస్వతి అమ్మవారి సమేత అష్టలక్ష్మి సమేత నారాయణ స్వామి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు సదా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.